కేవలం ఒక నినాదాలే కాకుండా మీ అభిమానంతో ఇంకా కేవలం పదే పది రోజులు ఉంది మన ప్రాంతాన్ని మనం కాపాడుకుందామా లేదా అని చెప్పనేది మన చేతుల్లో ఉండేది బటన్ నొక్కి నొక్కి పాపం జగన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాటు అలిచిపోయారు ఇది ఒక అవకాశం అని చెప్పని 5 సంవత్సరాలు నొక్కుతూ ఉన్నారు మనందరికీ 13వ తారీఖున అవకాశం వస్తుంది మనమందరం బటన్ నొక్కి ఈ బటన్ రెడ్డి గారిని వెనక్కి పంపించేద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాను కులాల గురించి మాట్లాడుతూ అందరూ రకరకాలుగా చెప్తూ ఉంటారు ఇది ప్రతి ఒక్కరు ఒక ఏదో కులంలో పుడతాం ఆ కులాన్ని స్వార్థం కోసం వాడుకుంటే ఒక రాజకీయ నాయకుడిలాగా కొంతకాలమే పదవి ఉంటుంది అది ఆ పదవి కొంత 5 సంవత్సరాల తర్వాత ఉంటుందో ఊడిపోతో తెలియదు ఇది కానీ కుల బలాన్ని ప్రజల కోసం నుంచోబెట్టి ప్రజల తరఫున పోరాడే వ్యక్తిని ప్రజానాయకుడు గుర్తు గుర్తిస్తారు అలాంటి ప్రజానాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారిని చెప్పిన కూడా సగర్వంగా చెప్పుకుంటా ఉన్నారు ఇవాళ అన్ని విద్వేషాలు అన్నీ పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని చెప్పని ఇవాళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రకటించినా సరే జనసేన సీట్లు తక్కువ తీసుకున్నా సరే పవన్ కళ్యాణ్ గారు పిలిపించారని చెప్పంటే ఈ ఎన్నికల వేళ జగన్ రెడ్డి గారు సిద్ధమని చెప్పంటే జన సైనికులు ఎప్పుడైనా సరే సై అని చెప్పంటూ దూసుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతానికి తప్పకుండా మన కూటమి అభ్యర్థులు గెలిపించుకునే బాధ్యత మనందరం తీసుకుందామని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతానికి గుంటూరు పార్లమెంటు ప్రాంతానికి ఒక విశిష్టత ఉండేది ఇంతకుముందు మీ పార్లమెంట్ సభ్యులు జయదేవ్ గారు జయదేవ్ గారు ఈ ప్రాంత సమస్యల మీద ఎన్నోసార్లు ఆయన గళం విప్పారు పార్లమెంటులో అలాగే ఒక మంచి నాయకుడు ఒక మంచి మనిషి కింద మన ముందుకు వస్తున్న చంద్రశేఖర్ గారిని ఆయన వ్యక్తిగతంగా స్వార్థం చూసుకోవాల్సిన వాళ్ళ అవసరం ఏమి లేనే లేదు ఇది ఈ ప్రాంత సమస్యలు ఎప్పటి నుంచో ఉన్నాయి అలాగే ఈ ప్రాంతంలో రాజధాని అనేది సగంలో ఆగిపోయింది ఆ ప్రాంతాన్ని మొత్తం అంతా అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో ముందుకు వచ్చారు కాబట్టి మనందరం కలిసికట్టుగా ఆయనకు మద్దతు తెలియజేయాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నాం అలాగే గుంటూరు ప్రాంతం నుంచి నుంచుంటున్న మాధవి గారికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలి పనిచేయటమే కాకుండా అత్యధిక మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత కూడా మనందరం తీసుకోవాలని చెప్పని కూడా మిమ్మల్ని అందరూ కోరుకుంటూ పెద్దలు రామాంజనేయులు గారు ఒక మంచి బ్యూరోక్రాట్ కింద ఉన్నారు ఇవాళ ప్రజల్లోకి వచ్చారు మనందరూ ఆశీస్సులు కోరుతున్నారు తప్పకుండా మనందరి మద్దతు ఆయనకు కూడా తెలియజేయాలి ఈ ప్రాంతం నుంచి మంచి మెజారిటీతోటి ఈ ప్రాంతం నుంచి ఒక గెలిపే కాదు మెజారిటీ ఎందుకు ముఖ్యమని చెప్పంటే మూడు రాజధానులు కాదు ఒకటే రాజధాని అది అమరావతి అని చెప్పని తెలియజేయాల్సిన మనం ఇచ్చే మెజారిటీతోటి తెలియజేయాల్సిన రాష్ట్ర ప్రజలు తెలియాల్సిన అవసరం కూడా ఉందని చెప్పని కూడా కోరుకుంటూ మాకు అప్పచెప్పిన బాధ్యతలు మాకిచ్చిన స్ఫూర్తి మా నాయకుడు కీర్తిశేషులు వంగవీటి రంగా గారు ఒకే పిలుపు ఇచ్చారు అనేది చేయి చేయి కలుపు చేయి జారుదు గెలుపు అనేది ఆ పిలుపుతోటి స్ఫూర్తితోటి మీ అందరి ఆశీస్సులతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో పది రోజుల పాటు మీరందరూ అండగా నుంచోండి తర్వాత 5 సంవత్సరాల పాటు మన గెలిపించుకునే అభ్యర్థులు మనతో పాటు కలిసికట్టుగా నడుస్తారు మన ప్రతి సమస్య కూడా తీరుస్తారని చెప్పని కూడా మీ అందరికీ మనవి చేస్తూ ఇవాళ మనందరం ఏదో గెలిచిపోతున్నాం అశ్రద్ధ అనే ఉద్దేశం కష్టపడదాం ఈ 10 రోజుల పాటు మన అభ్యర్థిని గెలిపించుకుందామని చెప్పని కూడా కోరుకుంటూ మీరు చూపించే అభిమానం తప్పకుండా 13వ తారీఖున ఓటు రూపేణ కూడా ఉండాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి మా నాయకులు కీర్తిశేషులు రంగా గారికి జోహార్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జోహార్ బియ్యం రంగా థ్యాంక్ యూ రాధాబాబు గారు మళ్ళీ మీ ద్వారా
వారసుడు స్వర్గీయ రంగా గారు మరలా పుట్టాలి, మా అందరి కోసం రావాలని ఈ సభాముఖంగా ఆ దేవుణ్ణి ప్రార్థించుకుంటూ, అలాగే ఇప్పుడు ఇక్కడ ఈ పెద్దల్ని సన్మానించుకోవడానికి తులసి ప్రభు గారి కుమారుడు తులసి యోగేష్ బాబు గారు వచ్చారు, వారిని పెద్దల్ని సన్మానించడానికి. వంగవేటి రాధాబాబు గారిని తులసి యోగేశ్వర్ గారు గణంగా సన్మానించడానికి ఇచ్చేస్తున్నారు.